ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఫోకస్ మొత్తం తిరుపతి ఉప ఎన్నికల మీదే. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా ఇప్పుడు ప్రధానంగా తిరుపతిలో తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరగబోయే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ పార్టీకి చెందిన నేతలు ఆల్రెడీ ప్రచారాలు మొదలు పెట్టేశారు అనేది. అయితే ఇక్కడ ఇది ఈ స్థానం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి అతి త్వరలోనే పూర్తిగా ఈ కాన్స్టిట్యూన్సీ అంటే లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ప్రచారం చేసే పనిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడిని బరిలోకి దింపబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది. దీంతోపాటు ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కారణం ఎవరు అనుకుంటున్న నేపథ్యంలో అంటే ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన కొన్ని గైడ్లైన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఆ నేపథ్యంలోనే ఆయన గెలుపు సాధ్యమయ్యింది అనేది మొన్నటి వరకు చెబుతున్నమాట. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసిన సర్వే కానివ్వండి, ఆయన తీసుకొచ్చి ఇచ్చిన రిపోర్ట్ కానివ్వండి, దాని ఆధారంగా కొన్ని సూచనలు సలహాలు ఏవైతే ఇచ్చారో వాటన్నీ పాటించడం వల్లే గెలుపు చాలా సులభతరం అయ్యింది అనేది ఆ మధ్యన చెప్పుకున్నమాట. ఇప్పుడు దాన్ని అయితే కొంతమంది ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఇదే అంటే వైసీపీకి వ్యవహరించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీంలోని ఒక సభ్యుడైన రాబిన్ శర్మను ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి చిత్తూరులోకి రంగప్రవేశం చేయించారు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం రాబిన్ శర్మ తిరుపతిలో ఉన్నారు అనేది అంటే తిరుపతిలో ఆయన టీం, ఎందుకంటే ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న రాబిన్ శర్మ ఆయన వాళ్ళిద్దరికీ మధ్యన ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన బయటికి రావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన గ్రౌండ్ లెవెల్ సర్వే కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు రాబిన్ శర్మ అనేది. అయితే ఇప్పుడు రాబిన్ శర్మను తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బరిలోకి దింపారు. ఆయన అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్ మొదలుపెట్టారు. అక్కడ అసలు ఏం జరుగుతోంది, ప్రజల్లో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు నడుచుకోవాలి ఏంటి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు మొదలైంది అనేది. అయితే వాస్తవానికి ఓకే ఇదంతా జరిగిన వైసీపీ నేతలు చెబుతున్న మాట, వైసీపీ శ్రేణులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన టీం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది అంత అవమానకరమైన విషయం కాదా, అది పరువు తీసుకునే విషయం కాదా, ఆయన 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, అదే టీం నుంచి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవడానికి అసలు కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ మొదలైంది. వాస్తవానికి మరి రాబిన్ శర్మ ఇచ్చే నివేదిక ఆధారంగా లేదంటే రిపోర్ట్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ గెలుపు సాధ్యమవుతుందా, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఢీ కొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. వ్యూహకర్తలు ఇచ్చే సూచనలు కానీ వ్యూహకర్తలు ఇచ్చే సలహాలు కానీ తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.